పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూస్తామని ప్రకటించారు. దీంతో బీజేపీ జనసేనతో పాటు టీడీపీ కూడా కలిసి పోటీ చేస్తుందన్న సంకేతాలు ఇచ్చారు. అయితే బీజేపీ అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. రెండు రోజుల పాటు కర్నూలులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏపీలోని అన్ని జిల్లాల అధ్యక్షులు ఓ అంశంలో ఒకే నిర్ణయాన్ని వెల్లడించారట. అదేంటంటే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోకూడదని. రాష్ట్రంలోని 13 జిల్లాల బీజేపీ అధ్యక్షులు ఇన్ఛార్జ్లు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చడం గమనార్హం. ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉండదని పార్టీ రాష్ట్ర నాయకత్వంతో పాటు ఇన్ఛార్జీలు సునీల్ దియోదర్ మధుకర్ సూచనాప్రాయంగా తెలిపినట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కర్నూలులోని మౌర్య ఇన్లోని పరిణయ ఫంక్షన్ హాల్లో ఈ నెల 20-21 తేదీల్లో నిర్వహించారు. బీజేపీ దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ సుప్రకాష్, రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ దియోదర్ మధుకర్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజ్తో పాటు 13 మంది జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జ్లు, పదాధికారులు పాల్గొన్నారు. సమావేశం హాల్లోకి మీడియాను కూడా అనుమతించలేదు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు కీలక విషయాలు బయటకు వచ్చాయి. బీజేపీ విధానం, పార్టీ బలోపేతం, 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీ సిద్ధం కావడంతో పాటు పొత్తు అంశాలపై సమావేశం చర్చించారు. చంద్రబాబు నాయుడు బీజేపీ పొత్తుతో ఎన్నికల బరిలో నిలిచినప్పుడు మాత్రమే అధికారంలోకి వచ్చారని, బీజేపీతో కలవకుండా అతను అధికారంలోకి వచ్చిన సందర్భమే లేదని 13 జిల్లాల అధ్యక్షులు వివరించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత బలంగా ఉన్నారని, ఆ పార్టీని ఒంటరిగా ఎదుర్కొనే సాహసం చంద్రబాబు చేయరని, తిరిగి బీజేపీతో దత్త కట్టేందుకు శత విధాల ప్రయత్నాలు చేస్తారని చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో టీడీపీతో పొత్తు ఉండకూడదని 13 జిల్లాల అధ్యక్షులు మూకుమ్మడిగా నిర్ణయించారు. పార్టీ కోసం కష్టపడిన వారికే వచ్చే ఎన్నికల్లో టికెట్ కేటాయించాలని కోరారు. దీనికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజుతో పాటు కీలక నేతలు స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుతో పొత్తు ఉండదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.